నవంబర్ 29, 2009 ఒక చారిత్రాత్మకమైన దినం. కేసీఆర్ గారు ఒక ఉద్యమకారుడిగా కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అయితే నా శవయాత్ర లేదంటే తెలంగాణ జైత్ర యాత్ర అని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నటువంటి రోజు. ఆమరణ నిరాహార దీక్షకు సిద్దిపేటలోని రంగదాంపల్లి చౌరస్తానే దానికి వేదిక అయింది. ఆ నిరాహార దీక్ష యావత్ తెలంగాణ ప్రజల్ని కదిలించింది. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన దినం నవంబర్ 29. అది చరిత్రను మలుపు తిప్పింది. దశాబ్దాల కలను తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన దినం నవంబర్ 29. అందుకే ఈ నవంబర్ 29 దీక్షా దివస్గా మనము ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటా ఉన్నాం. ప్రతి ఏటా ఈ దీక్షా దివస్ను జరుపుతూ తెలంగాణ సమాజం గొప్ప స్ఫూర్తిని పొందుతా ఉంది. ముఖ్యంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఆ రోజు కేసీఆర్ గారు సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష కోసం నవంబర్ 28 బయలుదేరి సిద్దిపేటకు వస్తా ఉంటే కరీంనగర్లోని అల్గునూర్ చౌరస్తా వద్ద కేసీఆర్ గారిని అప్పటి సమైక్యాంధ్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. నవంబర్ 28 కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి అప్పటి సీమాంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖమ్మం జైల్లో పెట్టింది కేసీఆర్ గారిని. ఆ ఖమ్మం జైల్లో పెట్టిన కేసీఆర్ గారు తన దీక్షను కొనసాగించారు. ఖమ్మం జైలు నుంచి కేసీఆర్ గారిని ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పెట్టి ఆయన మీద రకరకాల కుట్రలకు ఆనాటి ప్రభుత్వాలు పాల్పడ్డాయి. అన్ని కుట్రలను కూడా ఛేదిస్తూ ఖమ్మం ఆసుపత్రిలో తన నిరాహార దీక్షను కేసీఆర్ గారు కొనసాగించారు. సో ఖమ్మం ఆసుపత్రిలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తా ఉంటే కేసీఆర్ గారిని ఖమ్మం ఆసుపత్రి నుంచి హైదరాబాద్ లో నిమ్స్ ఆసుపత్రికి షిఫ్ట్ చేసింది ఆనాటి ప్రభుత్వం. అయితే కేసీఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తా ఉంటే ఖమ్మం ఆసుపత్రి నుంచి హైదరాబాద్ వస్తా ఉంటే చాలా ఉత్కంఠ. ఆ రోజు అంబులెన్స్ లో కేసీఆర్ గారితో పాటు నేను కూడా ఉన్నాను. ఖమ్మం ఆసుపత్రి నుంచి కేసీఆర్ గారిని హైదరాబాద్ తెచ్చే క్రమంలో ఎన్నో వేల మంది, లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున నినాదాలు అడుగునే ప్రయత్నం కూడా చేశారు. బట్ అయినా కేసీఆర్ గారు 11 రోజుల పాటు దీక్షను కొనసాగించారు. అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఆయన ఎంతో పట్టుదలతో ఏది ఏమన్నా గాని అయితే నా శవయాత్ర లేదంటే తెలంగాణ జైత్ర యాత్ర అని పట్టుబట్టి అసలు శరీరం ఎగిరెగిరి పడతా ఉండే 10వ రోజు 9వ రోజు 10వ రోజు అయితే అసలు ఆయనకి ఏ క్షణాన ఏమైతుందో అనేటువంటి ఒక ఉత్కంఠ ఉండే. మేము ఆసుపత్రిలో దగ్గరగా ఉండి చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఎంతో టెన్షన్ కు గురైనటువంటి రోజు ఆ రోజుతో. కానీ ఆయన మాత్రం అదే మనోనిబ్బరంతో ఏది ఏమైనా సరే అని ఎంతో పట్టుదలతో తన దీక్షను కొనసాగించారు కేసీఆర్ గారు. అయితే తన దీక్ష ఫలితం ఆ రోజు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోషయ్య గారు ఆయన ఢిల్లీ నుంచి విమానంలో ఎక్కి హైదరాబాద్ ప్రయాణమయ్యాడు. ఆయన విమానంలో ఉన్నాడు అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఏర్పాటు చేస్తున్నామని, ప్రారంభమైందని ప్రకటన వచ్చింది. అంటే ఇది కేసీఆర్ దీక్ష ఫలితం. నవంబర్ 29 కేసీఆర్ దీక్ష పట్టుండకపోతే, 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించుండకపోతే ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిండేది కాదు. ఈ స్వేచ్ఛా వాయువులు మనం పీల్చుకునే వాళ్ళం కాదు. ఇవాళ తెలంగాణ ఉద్యమ ట్యాగ్ లైన్ జయశంకర్ గారు పెట్టిన నీళ్లు నిధులు నియామకాల కళ నిజమయ్యేది కాదు. ఇవాళ మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే, ఉద్యమ ట్యాగ్ లైన్ నిజమైందంటే ఆనాటి దీక్ష ఫలితమే. అందుకే నవంబర్ 29 మనం దీక్షా దివస్ గా ప్రకటించుకున్నాం. ఈ దీక్ష చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఈ దీక్ష తెలంగాణ ఉద్యమానికి మలుపు తిప్పింది. ఈ దీక్ష తెలంగాణ ప్రజలందరినీ ఒక్క తాటి మీదకి తెచ్చింది. ఆ రోజు
కేసీఆర్ గారి 9వ రోజు 10వ రోజు దీక్ష కొనసాగుతా ఉంటే ఆయన ఆరోగ్యం క్షీణిస్తా ఉంటే తెలంగాణ ప్రజలందరూ బగ్గుమన్నారు. బస్సులు బంద్ అయినాయి, రైళ్లు బంద్ అయినాయి, ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది, విద్యార్థులందరూ రోడ్ల మీదకి వచ్చారు, తెలంగాణ జేఏసీలు ఏర్పడి ప్రజలందరూ ఒక్క తాటి మీదకి వచ్చి పోరాడినటువంటి ఆ రోజులు ఈరోజు గుర్తొస్తా ఉన్నాయి. మరి ఆ రోజు రంగనాంపల్లిలో కూడా ఏం జరిగిందో మీరందరూ కూడా చూశారు. కేసీఆర్ గారిని నల్గొనూరు చౌరస్తాలో అరెస్ట్ చేస్తే వేలాది మంది మేము రంగనాంపల్లి దీక్ష శిబిరం దగ్గర ఉంటే ఆ రోజు దాదాపు 3-4 వేల పోలీసులు 3-4 వేల మంది ఇనుప బూట్ల చప్పుళ్లతో లాఠీలతో దీక్షా శిబిరం మీద దాడి చేసి అల్ల కల్లోలాన్ని సృష్టించిన పరిస్థితి. మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లి మెదక్ జైల్లో పెట్టారు ఆ రోజుల్లో. అంటే అంత అమానుషంగా ఆనాటి ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేశారు. అసలు ఒక ఆ రోజైతే కేసీఆర్ ను ఎన్కౌంటర్ చేస్తారేమో, అసలు కేసీఆర్ ను ఎటువైపు తీసుకెళ్తున్నారో తెలియని భయం ఉండేది. అల్గునూరు చౌరస్తాలో కేసీఆర్ ని అరెస్ట్ చేసినాక వరంగల్ వైపు వాహనం వెళ్తా ఉంటే అసలు ఎటు తీసుకువెళ్తున్నారు, ఏమైతుందో అనేటువంటి ఉత్కంఠ తెలంగాణ జాతిలో తెలంగాణ ప్రజల్లో చూశాం. ఆ రోజు వారిని తీసుకెళ్లి ఖమ్మం జైల్లో పెట్టారు. అంటే ఖమ్మంలో అది ఆంధ్ర సరిహద్దులో ఉంటుందని, అక్కడ ఏం జరుగుతుందో తెలియని ఒక భయం ఉండేది ఆ రోజుల్లో. అయినా కూడా మొక్కవోని దీక్షతో ఆయన పట్టుదలతో ఆమన్న నిరహార దీక్షను కొనసాగించిండు, ఈ రాష్ట్రాన్ని సాధించిండు కేసీఆర్. నిజంగా 2004లోనే ఇచ్చిన మాట ప్రకారంగా అప్పటి ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చుంటే ఇలా ఈ పరిస్థితి ఉండేది కాదు. అంటే విద్యార్థుల బలిదానాలు జరిగేవి కావు. 2009 డిసెంబర్ 9న ఇచ్చిన ప్రకటన వెనక్కు తీసుకుపోకుండుంటే విద్యార్థుల బలిదానాలు జరిగి ఉండేటివి కావు. 2004లో చెప్పిన మాట ప్రకారం ఇచ్చినా ఇలా ఈ ప్రాణత్యాగాలు జరిగి ఉండేటివి కావు. 2009 డిసెంబర్ 9న ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ వెనక్కు తీసుకోవడం వల్లనే విద్యార్థుల బలిదానాలకు కారణమైంది. సో ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టిన మాట ప్రకారంగా ఇచ్చున్నా ఇవాళ ఎంతో మంది పిల్లల ప్రాణాలు మనకు దక్కి ఉండేటివి. 2009లో ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకోకపోయినా పిల్లల ప్రాణాలు పోయి ఉండేటివి కావు. అంటే ప్రజలకు ఈ విషయం తెలుసు, ప్రజలందరూ కూడా గమనించారు. ఇవాళ సిద్దిపేట ఆ రోజు ఉద్యమానికి కేంద్రమైంది, ఈ దీక్షకు కేంద్ర బిందువుగా సిద్దిపేట నిలిచింది. ఎన్ని నోటీసులు, ఎన్ని కేసులు, ఎన్ని నిర్బంధాలు, మొత్తం ఐపీఎస్ ఆఫీసర్లు గ్రామాల్లో నుంచి ప్రజలు బయటకు రాకుండా ముళ్ల కంచెలు, టైర్లు, మంటలు పెట్టడం, చెట్లు కొట్టి రోడ్లకు అడ్డంగా వేసినారు. ఎన్ని రకాలుగా ఆ రోజుల్లో అప్పటి ప్రభుత్వం అంచివేసే ప్రయత్నం చేసిందో మాకు తెలుసు. బట్ ఏది ఏమైనా నవంబర్ 29 ఇవాళ గొప్ప రోజు. అందుకే అదే రంగనాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్తూపం కట్టాము. ఆచార్య జయశంకర్ గారి చేతుల మీదుగా ఆ స్తూపాన్ని ప్రారంభించుకున్నాము. ఎందుకంటే ఆ రోజు ఆ రంగనాంపల్లి దీక్షకు కేంద్రం, సిద్దిపేటనే దీక్షకు కేంద్రం. ఆ రోజు కేసీఆర్ అరెస్టుతో తెలంగాణ ఉద్యమం విస్ఫోటనంగా మారింది. వారి దీక్ష తెలంగాణ ప్రజల్ని ఒక్క తాటి మీదకి తెచ్చింది. కేసీఆర్ ఆమరణ నిరహార దీక్ష ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం. సో ఆ దీక్షను ప్రారంభించిన ఈ నవంబర్ 29 చరిత్ర పుటల్లో ఎప్పుడూ నిలుస్తుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా మేము ఈ దీక్షా దివస్ ను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ దీక్షే లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు, కేసీఆర్ ఆమరణ నిరహార దీక్షనే పట్టుండకపోతే ఇవాళ మన సొంత రాష్ట్రంలో ఉండుండే వాళ్ళకి కాదు. సో అలాంటి చరిత్ర మలుపు తిప్పిన ఈ దినం ఎప్పటికీ చరిత్ర పుటల్లో నిలుస్తుంది. ఈ దీక్షా దివస్ సందర్భంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించి మరి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడడానికి ప్రతి సంవత్సరం కూడా ఈ దీక్షా దివస్ సందర్భంగా రక్తదాన శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. మరి దీక్షకు కేంద్రమైన సిద్దిపేటలో కూడా అదే రంగనాంపల్లిలో అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించి ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ దీక్షా దివస్ వర్ధిల్లాలని, ఈ దీక్షా దివస్ ప్రతి ఏటా ఇదే విధంగా గొప్పగా జరుపుకోవాలని, ఈ దీక్ష మనందరిలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటూ జై తెలంగాణ.